ராஜனம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜெயமுதீரயேத். வியாசம் வசிஷ்டநத்தாரம் சக்தே பௌத்திரமகல்மஷம் பராசராத்மஜம் வந்தே சுகதாதந்தபோநிதிம் கன்யாபரணி சஞ்ஜாத்தம் வாதூலகுலபூஷணம் ஸ்ரீரங்காரியகுரோ புத்திரம் ஷடகோபமஹம் பஜே. அஸ்மது குருப்யோ நம. பகவத் பந்துலரா, ஸ்ரீ மகாவிஷ்ணுவு வரிச்சக்கரவர்த்திக்கு இலா வரமிச்சாடு. ఈరోజు ఎవరు ఈ విధంగా పూజ చేస్తారో, ఎవరు పూజ చెయ్యరో రెండు చెప్పారు. పూజ చెయ్యని వారు అంతకుముందు ఆచరించిన అన్ని ధర్మకార్యాల పుణ్యఫలం నీకొచ్చి చేరుతుంది. ఎవరు పూజ చేస్తారో వారికి సుఖశాంతులు, సుఖ సంతోషాలు, ధనధాన్యాలు, సకల సంపదలు వారికి వస్తవి. ఇలా ఉపకార ఫలంగా బరిచక్రవర్తి తనకు భూమి ఇచ్చినటువంటి ఉపకార ఫలంగా స్వామి శ్రీమన్నారాయణుడు బరిచక్రవర్తికి రాక్షసులకు మహా ఉత్సవాన్ని స్వయంగా వరముగా ఇచ్చాడు. అందుకోసమని మహోత్సవం ఏవం అహోరాత్రం వర్షే వర్షే చ కార్తికే. ఇలా ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ పాడ్యమి నాడు రాత్రింబగళ్ళు ఇంతటి ఉత్సవాన్ని జరుపుకుంటే దత్తం దానవరాజస్య ఆదర్శమివ భూతలే. ఇది ప్రపంచానికి ఆదర్శం. అంటే పరమాత్మకు కొంచెం అర్పిస్తే మనకు అనంతం వస్తుంది. దీనికి ఉదాహరణ బలిచక్రవర్తి. అతను ఇచ్చింది మూడు అడుగులు లేదా మూడు లోకాలు, కానీ అతనికి అనంత లోకములు ఇచ్చాడు, అనంత పుణ్యఫలాన్ని ఇచ్చాడు. అందుకే ఆదర్శమివ భూతలే చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఎక్కరోజు నువ్వు రాజ్యేతస్య వ్యాధిపయంకుత. ఏ రాజ్యంలో రాజు ఈనాడు ఈ బలిపూజ చేస్తారో అలాంటి వారికి వ్యాధి భయం ఉండదు. సుభిక్షము, క్షేమము, ఆరోగ్యము, ఇవన్నీ చక్కని సంపద, ఇవన్నీ ఉంటాయి. ఎలాంటి రోగం ఉండకుండా అతని రాజ్యంలో ప్రజలందరూ కూడా ఆనందంగా ఉంటారు. సర్వోపద్రవ వర్జితా, అన్ని ఉపద్రవాలు లేకుండా వారు ఆనందంగా ఉంటారు. ఇది కౌముదీ క్రియతే యస్మాత్ భావం కర్తుం మహీతలే. ఆ రోజు కౌముదిని చేస్తున్నారు. అంటే అమావాస్య నాడు కూడా వెన్నెల వస్తుంది. అమావాస్య నాడు వచ్చేటువంటి పూర్ణిమ అంటే దీపావళి అన్నమాట. కాబట్టి కౌముదీ క్రియతే యస్మాత్ భావం కర్తుం మహీతలే. ఇలాంటి భావాన్ని కలిగించిన భూమండలంలో ఎవరు దీన్ని ఆచరిస్తారు? యహా యాదృశైన భావేన తిష్టతి అశాంచ సువ్రత. ఈ అమావాస్య నాడు, పాడ్యమి నాడు, చతుర్దశి నాడు, త్రయోదశి, ద్వాదశి, ఈ ఐదు దినములలో, ఐదు దిశలలో ఎవరు ఏ భావంతో ఉంటారో, ఉత్సాహమా, ఉల్లాసమా, విషాదమా, ఔదాసీన్యమా, ఏమైనా కనివ్వండి, ఈ ఐదు రోజులు ఏ భావంతో ఉంటారో, ఎలాంటి స్థితిలో ఉంటారో, సంవత్సరమంతా అలాంటిదిలోనే ఉంటారు. ఇది మనకు స్వామి చెప్పేటువంటి మాట. తిష్టత్యశాంతి సుబ్రత హర్ష దుఃఖాది భావేన తస్య వర్షం ప్రయాతి. ఆ సంవత్సరమంతా వారికి అలాగే గడుస్తుంది. కాబట్టి రుదితే రోదితం చేయ, ఏడుస్తూ గడిపాడు అనుకోండి, సంవత్సరమంతా వారు ఏడుస్తూనే ఉంటారు. సంతోషంగా ఉంటే సంవత్సరమంతా పరమ సంతోషంగా ఉంటారు. చక్కని భోగాలు అనుభవిస్తుంటే సంవత్సరమంతా భోగానుభవాన్ని చేస్తూ ఉంటారు. ఆరోగ్యంగా ఉంటే సంవత్సరమంతా పరమ ఆరోగ్యంగా ఉంటారు. వైష్ణవి దానవి చేయం తిథి ప్రోక్త కార్తికే. ఒక కార్తీక శుద్ధ పాడ్యమి రెండు రకముల పండుగ. తిథి ఉత్తమ తిథి ఇద్దరికి, వైష్ణవి దానవి, అంటే శ్రీ మహావిష్ణువు విజయాన్ని పొందినటువంటి తిథి కాబట్టి వైష్ణవి, బరిచక్రవర్తి రాజ్యాన్ని పొందిన తిథి కాబట్టి దానవి. రాజ్యం ఆయనకు వచ్చేసింది కదా. మూడు లోకాలు బలి ఇస్తే సుతలాధిపత్యం స్వామిచ్చాడు, వీడు రాజయ్యాడు. అందువల్ల ఆ రోజు ఇద్దరికీ పండుగ, విష్ణువుకు
దేవతలకు, అలాగే దానవులకు, మరి చక్రవర్తికి. అందుకే దీన్ని వైష్ణవి అంటారు, దానవి అంటారు. కార్తీక శుద్ధ పాడేమి నాడు వైష్ణవి దానవి అని రెండు పేర్లు దీన్ని చెప్తున్నారు. దానవి చేయం తిథి ప్రోక్తాచ కార్తీకే దీపోత్సవం జనిత సర్వజన ప్రమోదం కురువంతి. ఆ రోజు దీపోత్సవాన్ని చేసి అందరికీ ఆనందాన్ని కలిగిస్తే అలాంటి వారు శుభతయా బలిరాజ పూజాం, దీపోత్సవం చేసి ఆనందంతో ఆ రోజు బలిచక్రవర్తిని పూజ చేస్తే అలాంటి వారు దానాలతో ఉపభోగాలతో సుఖాదులతో సమృద్ధితో వారి వంశమంతా సర్వ సంతోషాలతో సుఖాలతో ఆనందంగా ఉంటుంది. కులానాం హర్షం ప్రయాతి సకలం ప్రముదాచ వర్షం. ఆ సంవత్సరం అంతా ఆనందమే ఆనందం, ఐశ్వర్యమే ఐశ్వర్యం, భోగములే భోగములు. ఇలా అందరూ పరమానందంగా ఉంటారు. అందువల్ల బలి పూజాం విధాయైవ పశ్చాత్ గోకీళనం చేరి, ఈ విధంగా బలి పూజ చేసిన తర్వాత, బలి పూజ అయిన తర్వాత గోక్రీడ అనేటువంటి దాన్ని ఆ రోజు ఆచరించాలి. మనము గోక్రీడనం చరేత్ అంటే గవాం క్రీడాదినే ఎత్ర రాత్రౌ దృశ్యేత చంద్రమా. ఆవులు ఆడుకుంటున్న సమయంలో రాత్రిపూట చంద్రదర్శనం అవుతుంది. మనం పాడి ప్రతిభ పాడే పాడిపోయినట్టున్నాం కదా, పాడినాడు మరి చంద్రుడు కనపడాలి కదా, అందువల్ల చంద్రదర్శనం అవుతుంది. ఆ రోజు వీరంతా ఆడుకోవాలి. సోమో రాజా పశువును సంతి సురభీ పూజకాంస్తా ప్రతిపద్దిన దర్శన యోగే క్రీడంతు గవాం మహత పరవిద్ధాసు కుయాత్ పుత్రధార ధనక్షయ. ఇది పూర్వవిద్ధ చెయ్యాలి, కానీ పరవిద్ధ మనం మొదలు చెప్పుకున్నాం. పూర్వవిద్ధ చెయ్యకూడదు, పరవిద్యే చెయ్యాలి. మరునాడు ఏమాత్ర ప్రతిపద్ధి లేనప్పుడు అమావాస్యతో కలిసినప్పుడు దాన్ని ఆచరించాలి. ఇలా ఎవరు దీన్ని చేస్తారో ధనధాన్య పశు సంపదలతో తులతూగుతారు. అంతకు ముందు చేసిన ఆ తర్వాత చేసిన ఈ సోమరాజు చంద్రుడు పశువులను ఆవులను ఆరాధించిన వారిని కూడా ధ్వంసం చేస్తాడు, హాని కలిగిస్తాడు. కాబట్టి ప్రముదాది సర్వం గీత వాదిత్ర ఘోషై నయేతు. ఆ రోజు గానములు వాద్యములు నాట్యములు ఇలాంటి వాటితో బాగా ఆవుల యొక్క క్రీడ చెయ్యాలి. పరవిద్ధాసు కురియాత్ పుత్రదార ధనక్షయ. పరవిద్ధ చేస్తే పుత్రక్షయం దారక్షయం ధనక్షయం జరుగుతుంది. అలంకారయాస్తదా గావః గోగ్రాసాదివి అర్చితాః. వాటి చక్కగా అలంకరించాలి, గ్రాసాదులు పెట్టి చక్కగా వాటిని పూజించాలి. గీతవాదిత్ర గానములు వాద్యములు నాట్యములు ఇలాంటి వాటితో బాగా ఆవులను తీసుకుని వచ్చి కురియాత్ నీరాజనం, తర్వాత వాటికి మంగళాహారతు లాంటివన్నీ ఇవ్వాలి. ఒకవేళ పరేహని తరువాతి రోజు ప్రతిపత్తు చాలా కొద్దిగా ఉంటే స్వల్ప నారీ నీరాజనం చరేత్ ద్వితీయాయాంత కురియాత్. మరునాడు పాడేమి కొద్దిగా ఉంటే ద్వితీయ నాడు విదియ నాడే స్త్రీలు గోవులకు నీరాజనాన్ని అర్పించాలి. సతకురియాత్ ఆ రోజే మంగళమాలలు కూడా వేయాలి. ఇలా నీరాజనము చేసి గోవులను పూజించి వాటికి గ్రాసాదులు ఇచ్చి అన్ని పాపాలు తొలగించుకుంటారు. ప్రతిపత్ పూర్వవిద్ధైవ యష్టికాకర్షణే భవేత్. యష్టికాకర్షణంలో అంటే గోవులకు మనం ఎష్టి ఉంచుతాం, దాన్ని మనం పూర్వవిద్ధనే చెయ్యాలి. భవేత్ కుశకాశమయీం కురియాత్ ఎష్టికాం సుదృఢాం నవాం. ఎష్టిక అంటే ఒక దండంలాగా చెయ్యాలి, ఒక స్తంభాన్ని ఏర్పాటు చేయాలి. మనం యూపం అంటామే, అలా ఒక స్తంభాన్ని ఏర్పాటు చేయాలి. అది దర్భలతోటి రెల్లుగడ్డితోటి దృఢంగా చాలా లావుగా ఏర్పాటు చేసి వాటికన్ని కట్టి ఒక స్తంభంగా దాన్ని ఉంచాలి. ఇలా చేసి దేవద్వారం ద్రుపద్వారే అథవా ఆనేయ చతుష్పదే. ఈ ఎష్టికను దేవద్వారంలో కానీ రాజద్వారంలో కానీ
లేదు నాలుగు దారుల కూడలిలో కాని తాం ఏకతః రాజపుత్రాః హీరవర్ణాస్తథేకతః అలాంటి ఆ ఎష్టికను ఒక పక్క రాజపుత్రులు ఒక పక్క కొంచెం తక్కువ వర్ణం ఉన్నటువంటి వారు దాన్ని ధరించాలి. గృహీత్వా కర్షయేయుః దాన్ని లాక్కుంటూ వెళ్ళాలి. యథాసారం ముహుర్ముహు బలానికి అనుగుణంగా దాని యొక్క వైభవానికి అనుగుణంగా దాన్ని లాక్కుంటూ వెళ్ళాలి. సమసంఖ్యాద్వయో కార్య సర్వేపి బలవత్తరా అలా లాగటంలో రెండు వైపులా సమానంగా ఉండాలి. అంటే ఐదుగురుంటే ఐదుగురు అటు ఐదుగురు ఐదుగురు ఆరుగురుంటే ఆరుగురు నలుగురుంటే నలుగురు ఏమనుగురుంటే ఏమండుగురు ఒక పక్క నాలుగు పక్క ఏమాట ఉండకూడదు. రెండు పక్కల సమానంగా ఉండాలి సంఖ్య. అలాగే సమ బరువులు కూడా ఉండాలి. ఒకరి బలం ఎక్కువ బలం తక్కువ ఉందనుకోండి అటుపక్క దృఢంగా బాగా బలిష్టంగా ఉన్నవారు అటుపక్క బక్కగా బలహీన పక్క ఉంటే అటుపక్కకే వెళుతుంది మరి. కాబట్టి రెండు వైపులా బలము సమానంగా ఉండాలి, సంఖ్య సమానంగా ఉండాలి, వారిలో ఉత్సాహం కూడా సమానంగా ఉండాలి, శ్రద్ధాభక్తులు కూడా సమానంగా ఉండాలి. అలాంటి రీతిలో దాన్ని శుభ్రంగా యథాసారం ముహుర్ముహు సమసంఖ్యా ద్వయో కార్య సర్వేపి బలవత్తరా జయోత్ర హీనజాతీనాం జయో రాజ్ఞస్తు వత్సరం ఉభయో పుషత కార్య రేఖ తత్కర్షకోపరి అలా లాగుతున్నప్పుడు వారి వెనక ఒక రేఖ ఉంచాలి. అంటే ఒక గీతకి ఇవ్వాలి, అడపొక గీత ఒక్కో గీత. ఎవరు ఆ గీత దాటి అవతలి తీసుకొని పోతారో అలాంటి వారు గెలిచినట్టుగా మనం భావించాలి. జయ చిన్నమిదం రాజా నిరధీత ప్రయత్నత గెలిచిన వారికి వీరు గెలిచారు అని ఒక జయచిహ్నాన్ని కూడా ఏర్పాటు చేయాలి. ఈ రీతిలో దీన్ని మనం గోక్రీడ అంటాం, ఎష్టి క్రీడ అంటాం. ఆవులను పూజించి ఆరాధించి అలంకరించి వాటికి సన్మానము చేసి ఉత్సవపరంగా ఈ విధంగా వీరు కూడా క్రీడ ఆడ ఆడి ఇలా ఉత్సవాన్ని జరుపుకోవాలి. ఇలా చెప్తే ఇదంతా విన్నటువంటి నారద మహర్షి భగవన్ ప్రశ్నమిచ్చామి త్వామహం వినయాన్విత మహానుభావ, నేను వినయంతో ఒక విషయాన్ని అడగాలనుకుంటున్నాను. తద్వతం బ్రూహిమే మర్త్య మృత్యుం ఏన నపశ్యతి, మానవుడు మరణించకుండా ఉండేటువంటి వ్రతాన్ని చెప్పవలసింది. దేనితో మృత్యువును చూడడో మరణించకుండా ఉంటాడో అలాంటి వ్రతాన్ని మాకు చెప్పవలసింది అని అడిగితే దాన్ని విని బ్రహ్మ అంటున్నాడు, యది పృచ్చసి దిప్రేంద్ర వ్రతానాం ఉత్తమం వ్రతం వ్రతం యమద్వితీయాఖ్యం. నాయన ఉత్త వ్రతం అంటాం, ఇది యమద్వితీయ అంటాం, అంటే తరువాతది. మనం మొదలు చెప్పుకున్నాం వత్స ద్వాదశి అన్నాం, యమత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలి ప్రతిపత్తు, దాని తర్వాత వచ్చే ద్వితీయ. అదేం ద్వితీయ? యమద్వితీయ అంటారు. కార్తీక శుద్ధ విదియ నాడు యమద్వితీయ అంటారు. ఆ రోజు యమద్వితీయ వ్రతాన్ని ఆచరించాలి. ఇది మృత్యునాశనం, మృత్యువు లేకుండా చేస్తుంది. కార్తీక మాసంలో శుద్ధ విదియ నాడు ఈ వ్రతాన్ని యథావిధిగా చేస్తే సర్వమృత్యు నివారణ జరుగుతుంది. బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ద్వితీయ నాడు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి మనస్సులో మనకు ఆత్మహితం నైవ అహితము స్మరేత్, ఆ రోజు తన హితాన్ని కాని తన అహితాన్ని కాని దేన్ని స్మరించకుండా ప్రాతః స్నానం తత కురియాత్ దంతధావన పూర్వకం, మొదలు దంతధావనము చేసి తరువాత స్నానము చేసి తరువాత తెల్లని వస్త్రాలు ధరించి తెల్లని పుష్పమాలను ధరించి చక్కని గంధమును ధరించి నిత్య కర్మలన్నీ చక్కగా ఆచరించి పరమ సంతోషంగా ఆనందంగా ఆభరణాలు కుండలములు హారములు ఇవన్నీ చక్కగా చేసుకొని ఔదుంబర తరుంగత్వ అంటే మేడి చెట్టు, ఇలా మేడి చెట్టు దగ్గరికి వెళ్లి కృత్వ మండలముత్తమం, అక్కడ మళ్ళా మండలాన్ని ఏర్పాటు చేసి అందులో
ఏం మండలం ఇది? అష్టదళ పద్మమండలాన్ని ఏర్పాటు చేయాలి. అక్కడ ఈ పద్మాన్ని లిఖించి, అంటే ఆ వృక్షం చుట్టూ లేదా వృక్షం మీద పరిసర ప్రాంతంలో దాని కింద ఇలా మండలాన్ని ఏర్పాటు చేసి బ్రహ్మను, విష్ణువుని, రుద్రుణ్ణి, లక్ష్మీదేవిని, అలాగే సరస్వతిని వీణా పుస్తక పాణిగా ఆమెను ఏర్పరిచి పూజయేతు స్వస్థమానస, పరమ సంతోషంగా అంటే ఏకాగ్ర మనస్సుతోటి వారిని పూజించాలి. చందన, అగరు, కస్తూరి, కుంకుమ ఇలాంటి ద్రవ్యాలతోటి, పుష్పాలతోటి, ధూపాలతోటి, దీపాలతోటి, నైవేద్యంతో, నారికేల ఫలాదులతోటి, తరువాత మృత్యుని వినాశార్థం సాలంకారాం పయస్విని విప్రాయ వేద విదుషే గాంధద్యాత్, తరువాత గోవును పూజించి బాగా అలంకరించి దూడతో సహా పాలిచ్చేటువంటి చక్కని ఆవును తనకు మృత్యువు నశించడాని కోసమని విప్రునికి దాన్ని దానం చెయ్యాలి. అది విప్రాయ వేద విదుషే వేదజ్ఞమైనటువంటి దీన్ని దానం చెయ్యాలి. అపమృత్యు నిశాశార్థం సంసారాల నవతారకం. ఇది ఏం చేస్తుంది అంటే అపమృత్యువును పోగొడుతుంది. అసలు మృత్యువు రాకుండా ఎవరు ఆపలేరు కదా. జాతస్య మరణం ధ్రువమని శాస్త్రం, పుట్టినవాడు మరణించక తప్పదు. కానీ మధ్యన వచ్చేవి కొన్ని ఉంటాయి అపమృత్యువులు అంటాం, దాన్ని ఇది మనకు తొలగి అపమృత్యు నివారణ అంక చెప్తున్నాడు. వినాశార్థం సంసారాలు నవతారకాం, అపమృత్యువు తొలగించేది, సంసార సముద్రాన్ని తరింపచేసేటువంటి హే విప్రా తేత్విమాం సౌమ్యాం తేను సంప్రదదామ్యహం, ఇది మంత్రం. అపమృత్యు వినాశార్థం సంసారాలు నవ తారకాం, హే విప్రా తేత్విమాం సౌమ్యాం తేను సంప్రదదామి అహం, నేను ఈ సౌమ్యం ఆవును మీకు ఇస్తున్నాను అని మంత్రంతో ఈ గోవును ఆ బ్రాహ్మణునికి దానం చెయ్యాలి. ఒకవేళ గోవు దొరకకుంటే భక్తితో అతనికి నమస్కరించి ఆ గోవిలో ఉన్నటువంటి ధనం ఇవ్వాలి. శక్తి లేదు, ఇచ్చే శక్తి లేదు, అప్పుడు పాదరక్షలు ఛత్రము వారికి వారి తత పూజాం సమాప్యాద భక్తిమాన్ పురుషోత్తమే పరమాత్మని భక్తి కలిగి ఇలా పూజను పూర్తి చేసుకుని జ్ఞాతిశ్రేష్టాన్వయో వృద్ధాన్ సమ్యకు భక్తస్య అభివాదయేత్. మహానుభావుడు బంధువులను, వృద్ధులను, బ్రాహ్మణోత్తములను, పెద్దలను అందరికీ భక్తితో నమస్కారం చేయాలి. వారందరికీ పదు రకాల ఫలములు ఇవ్వాలి, అలాగే భోజ్యములు, ఆహారములు ఇచ్చి వాటితో వారికి తృప్తి కలిగించాలి. దాని తరువాత తత సోదర సంపన్న భగినీయ భవేనుమునే, అప్పుడు చెల్లెలు ఉంటే, తమ్ముళ్ళు ఉంటే, తమ్ములతో, సోదరులతో, సోదరీమణులతో ఉంటే, యా భవేనుమునే తస్యా గృహం సమాగత్య సమ్యక్ భక్త్యా అభివాదయేత్. సోదరి ఇంటికి వెళ్లి, చెల్లెలు కావచ్చు, అక్క కావచ్చు, చిన్న పెద్ద అనేటువంటి తేడా లేదు, ఆమె ఇంటికి వెళ్ళాలి, ఆమెకు భక్తితో నమస్కారం చెయ్యాలి. భగిని సుభగే భద్రే త్వదంగిరి సరసీరుహం శేయసేద నమస్కర్తుం ఆగతోస్మి తవాలయం. అమ్మా, భగిని అంటే చెల్లెల, సౌందర్యవతి మంగళకరురాల, నీ పాదపద్మాన్ని శ్రేయస్సు కలగటానికి, నమస్కరించటానికి నేను నీ ఇంటికొచ్చాను అని చెప్పి ఆ చెల్లెలికి విష్ణుబుద్ధ్యాభివాదయేత్. ఈమె చెల్లెలని లేదా అక్కని, నా సోదరి అనే భావం కాకుండా విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఈ రూపంలో ఉన్నారని వారికి నమస్కారం చెయ్యాలి. భగిని ఆ మాట విని, భ్రాతుర్వచనాలన్నీ విని, భగిన్యా భ్రాతరం వాక్యం వక్తవ్యం ప్రతి నారద, ఆమె కూడా అన్నతో ఇలా మాట్లాడాలి. అద్య భ్రాతరహం జాత త్వత్తః ధన్యాస్మి మంగళ, నాయన నేను నీ వల్ల ఇవాళ్లే పుట్టాను, అంటే నా జన్మ సార్థకమైంది, నేను
నీ నుండి ధన్యురాలనయ్యాను, శుభకరురాలయ్యాను, భోక్తవ్యం తేజ్య మద్గేహే ఆయుషే కులదీపక. ఈరోజు నీవు నా ఇంట్లో భోజనం చెయ్యాలి. ఇది నీకు నాకు ఆయుష్యాన్ని ప్రసాదిస్తుంది. కార్తీక శుక్లపక్ష ద్వితీయ నాడు సహోదర యమో యమునయా పూర్వం పూజిత స్వగృహేర్చిత. కార్తీక శుద్ధ విదియనాడు పూర్వము యముని చెల్లెలు యమున తన్నగారికి యముడికి భోజనం పెట్టింది. చెల్లెలు భోజనం పెడితే అన్నగారి యముడు చెల్లెలు ఇంట్లో భుజించాడు. అందుకోసం ఈరోజు నీవు కూడా నా ఇంట్లో భోజనం చెయ్యి. స్వగృహేర్చిత అస్మిన్ దినే యమేనాపి నారకీయాశ్చ మోచితాహ. ఈరోజు యముడు సంతోషంతో నరకంలో ఉన్న వారిని అందరినీ పాపులందరినీ విడిచిపెట్టాడు. అవి బద్ధాహ కర్మపాశయి. ఎన్ని కర్మపాశాలతో వారు బంధించబడి ఉన్నా ఈరోజు అందరూ స్వేచ్ఛగా వారు సంచరిస్తారు. స్వసుహు నరహ వేష్మని యో నభుక్తి యమద్వితీయ జనమత్ర లబ్ధ్వా. అందుకోసం యమద్వితీయ నాడు సోదరి ఇంట్లో ఎవరు భోజనము చెయ్యరో తం పాపినం ప్రాప్య వయం సుహృష్టా ప్రభక్షయామా అద్యచ భక్ష్యహీనా. అలాంటి వాణ్ణి మేము మా లోకానికి తీసుకొని పోయి అతన్ని మేము భక్షిస్తామని ఎవరంటారు? యమభటులు అంటారు. భూత ప్రతిభేదాన్ని ఇలా చెప్తాయి, భక్ష్యహీనా అని పాపారటంతి పాపులు ఇలా అరుస్తుంటారు. యమద్వితీయ నాడు ఎవరు చెల్లెలు ఇంటికి వెళ్లి చెల్లెలింట్లో భోజనం చెయ్యరో అలాంటి వారిని మేము లాక్కొస్తాం, మేం భక్షిస్తాం, మాకు ఆకలవుతుంది, ఏం ఆహారం లేదు, ఆ రోజు వారే మాకు ఆహారము అని ఇటు పాపారటంతి బ్రహ్మహత్యాది మహాపాపులంతా ఇలా చేస్తారు. తస్మాత్ భ్రాత మద్గృహే భోజనం కురు కార్తీకే. కాబట్టి అన్నగారు మీరు ఈరోజు మా ఇంట్లో భోజనం చెయ్యండి. కార్తీక శుక్ల ద్వితీయ నాడు జగత్రయములో ఎవరు తన ఇంట్లో భోజనం చెయ్యరు, చెల్లెలి ఇంట్లోనే భోజనం చేస్తారు. ఎవరు భోజనం చేస్తారో తమ ఇంట్లో వారిని పాపులు తీసుకొని పోతారు అని చెప్పితే అన్నగారు అలాగే అమ్మా అని చెప్పి ఆమెను పూజించి ప్రహర్షాసు మహాభాగ వస్త్రాలంకార భూషణై తన చెల్లెల్ని వస్త్రములతో ఆభరణములతో ధనధాన్యములతో చక్కగా పూజించి అగ్రజాం అభివంద్యాద అప్పుడు అన్నగారిని అభినందించి ఆయుషంచ ప్రవృక్ష్య ఆశీర్వాదాన్ని తీసుకుని సర్వాభగిన్య సంతోష్యా వస్త్రాలంకార కూషణై. ఇలా సోదరిమణులందరూ అంటే సోదరుని సోదరి అన్నందను చెల్లెళ్లను అక్కలందరినీ కూడా వస్త్రాలంకార పూషణాలతోటి సంతోషింపచేయాలి. ఒకవేళ తన చెల్లెలు లేకుంటే చిన్నాయన పుత్రికో పెద్ద తండ్రి పుత్రికో ఇలాంటి వారుంటే వారి దగ్గరికి వెళ్ళాలి. వారు లేకుంటే నాన్నగారి చెల్లెలు ఉంటుంది, ఆమె చెల్లెలు లాంటిది, సోదరు లాంటిది, అంటే మేనత్తగారు అన్నమాట, అలాంటి వారింటికి వెళ్ళాలి, అక్కడ భోజనం చెయ్యాలి. ఇలా ఎవరైతే ద్వితీయ నాడు యమద్వితీయ నాడు అపమృత్యు ఇందుర్ముక్త ఈ వ్రతం చేస్తారో వారు అపమృత్యు తొలగిపోయి పుత్ర పౌత్రాలతో ఆనందంగా ధనధాన్యాలతో సుఖంగా సంతోషంగా ఉంటారు. స్వస్తి.